విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల కేంద్రంలో ఆంజనేయపురంలో చోరీ జరిగింది. 2 రోజుల క్రితం బెల్లలవలసలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమానులు తిరిగి వచ్చేసరికి ఎక్కడ సామాన్లు అక్కడ చెల్లా చెదురుగా పడి ఉండడంతో స్థానిక బంధువులకు సమాచారం అందించారు. 10 తులాల బంగారం, 60 తులాల వెండి అపహరణకు గురైనట్లు ఆ ఇంట్లో నివసిస్తున్న సంజయరాణి తెలిపారు. ఈమె భర్త హైదరాబాద్ లో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీరు మంగళవారం క్యాంప్ వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ కానీ ఎవరికి ఏం చెప్పలేదు? బాబు గుంట్లో వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళమని నాన్న వచ్చారు. నాన్న తీపించారు, నాన్న తీపించి అయినా రావట్లేదు. అప్పుడేమో అన్ని సుత్తడి కొడితే సుత్తో కొడితే తీసుకుంటారు. ఎన్ని తులాలు ఉంటుందండి? ఎన్ని తులాలు అండి? 10 తులాలు లేట్ అండి. వెండి 60 తులాలు పోయింది. 60 తులాల వెండి బంగారం 10 తులాలు.